హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు మనము ఉప్పు శనగలు ఇంట్లోనే ఎలా ఈజీగా చేసుకోవచ్చో చూపిస్తానండి. సన్నగా వర్షం అయి పడేటప్పుడు కానీ అలాంటప్పుడు ఏదైనా తినాలనిపిస్తుంది మనకు, అలాంటప్పుడు ఇలా చేసుకొని తిన్నామంటే చాలా చాలా బాగుంటాయి, ఎంతో ఈజీ. అందరి ఇళ్ళల్లోనూ శనగలు అనేది ఉంటాయి కదా, వాటితో మనము ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తాను. మనకు కావాల్సిన శనగలు ఇలా ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల సాల్టు, అదేవిధంగా కొద్దిగా పసుపు తీసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి అన్నీ కలిసేటట్టు చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ అయితే సరిపోతుంది, నేను ఎక్కువ పోసేసాను పొరపాటున. మనకు 4-5 టీ స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి. ఈ వాటర్ని శనగల పైన చల్లి అంతా తడిసేటట్టు చూసుకోవాలి. మనం చేత్తో నీట్గా కలిపామంటే అంతా అంటుకుంటుంది. ఉప్పు పసుపు వీటికి అంటుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటాయి శనగలు వేయించిన తర్వాత, అంటే లోపలికి కూడా వెళ్తుంది సాల్ట్, చక్కగా టేస్టీగా ఉంటాయి. అదేవిధంగా ఇంగువ పౌడర్ వేయడం కూడా చాలా చాలా రుచిని అయితే పెంచుతుంది. ఈ విధంగా అంతా తడి అయ్యేటట్లు చూసుకొని ఒక 30-40 నిమిషాల వరకు అలా పక్కన పెట్టాలి. ఆ తడినంతా ఈ శనగలు పీల్చుకునేటట్టు చూడాలండి, బాగా డ్రై అవ్వాలి. అప్పుడు మాత్రమే మనము వేయించినప్పుడు శనగలు బాగా ఫ్లఫీగా ఉంటాయి, తినడానికి కరకరలాడుతూ చాలా బాగుంటాయి. తడిగా ఉండగా మనము వేయించామంటే మెత్తగా అవుతాయండి, అలా కాకుండా బాగా ఆరిపోయేటట్టు చూసుకోండి. చూసారు కదా, వాటర్ అంతా ఎక్కువ మిగిలిపోయింది. ఇప్పుడు మనము ఒక 10 నిమిషాలకు ఇంకా వేయించుతామనగా ఒక మందపాటి బాణలు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 1/2 కేజీ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మనము తినే సాల్టే లో ఫ్లేమ్లో పెట్టి వేడ్ చేసుకోవాలి, వేడి అవుతూ ఉంటుంది. సాల్ట్ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ శనగలను అయితే వేయించుకోవాలి, అప్పుడు మాత్రమే బాగా ఫ్లఫీగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూస్తే బాగా డ్రై అయిపోయాయి, గమనించారు కదా, తడి అయితే ఏమీ లేదు. ఇప్పుడు మనము శనగల్ని వేయించుకుందాము. ఇక్కడ సాల్ట్ కూడా బాగా వేడయ్యింది. ఇప్పుడు స్టవ్ను హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనము శనగల్ని వేయించుకోవాలండి. మంట బాగుంటేనే ఇవి బాగా పాప్ అవుతాయి, అంటే బాగా వేగుతాయి అన్నమాట. అప్పుడు మాత్రమే చక్కగా తినడానికి బాగా రుచిగా ఉంటాయి. ఇలా కదుపుతూనే ఉండాలి, ఆపడం అయితే చేయకూడదు. ఆపినామంటే శనగలు నల్లగా అయ్యే అవకాశం ఉంది, అడుగు వరకు వెళ్ళేటట్టు చూసుకోవాలి గరిటెను కూడా. అదేవిధంగా కొద్ది కొద్దిగా మాత్రమే వేసుకోవాలండి. మన చేతికి ఎన్ని పడితే అన్ని వేసుకుంటే సరిపోతుంది, హ్యాండ్ఫుల్ అన్నమాట. ఒక గుప్పిడి గుప్పిడి వేసుకొని ఇలా వేయించుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మనం సపరేట్గా సాల్ట్ వేయడం ఏమీ లేదు, జస్ట్ ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవడమే. అదేవిధంగా ఆయిల్ కూడా అవసరం లేదు. చూసారు కదా ఎంత బాగా వేగాయో. ఒక దీంట్లో అయితే ఒక సీడ్ మాత్రమే నల్లగా అయిందండి. టోటల్గా నేను చూస్తే అన్నీ వేయించిన తర్వాత ఒక 4-5 శనగలు మాత్రమే నల్లగా అయ్యాయి, అంతా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మళ్ళీ కొద్దిగా శనగలు వేసి వేయించుకోవాలి. కొద్ది కొద్దిగా వేసి మాత్రమే వేయించుకోవాలండి, అప్పుడు మాత్రమే చక్కగా వేగుతాయి. ఎక్కువ ఎక్కువ ఒకేసారి అయితే వేసి వేయించకూడదు. ఇలాంటి జాలి గరిటె అయితే బాగుంటుందండి, ఎందుకంటే సాల్ట్ అంతా కిందికి వెళ్ళిపోతుంది, మనకు ఈ గరిటెలోకి శనగలు అనేది వచ్చేస్తాయి. ఇది లేకపోతే చిల్లులు గరిటె ఉంటుంది కదా, దాన్నైనా తీసుకోండి, ఈజీగా ఉంటుంది మనకు కదపడానికి కానీ ఇవి తీసుకోవడానికి కానీ. ఈ విధంగా అన్ని శనగలు కూడా రెడీ చేసుకొని మనము పక్కన ప్లేట్లోకి తీసుకోవడమే ఎంతో ఈజీ అండి. పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు, మన పెద్దవాళ్ళమైనా తినొచ్చు, ప్రోటీన్ ఫుడ్ కదా, దీంట్లో ఆయిల్ అయితే లేదు. ఉప్పు కదా అనుకుంటారేమో, ఎక్కువ ఉప్పుగా కూడా లేవండి, మామూలుగానే ఉన్నాయి. ఇదే విధంగా అన్ని శనగలను కూడా వేయించుకొని మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నామంటే అదే విధంగా ఉంటాయండి, మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో ఫస్ట్ అలాగే ఉంటాయి.
కాకపోతే బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం వీటిల్ని ఎత్తిపెట్టుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది చేరుతుంది. అదేవిధంగా మీకు నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేశారంటే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అన్ని శనగల్ని నీట్గా ఈజీగా వేయించుకోవచ్చు. అన్నీ నీట్గా బాగా రెడీ అయిపోయాయండి. నేను అన్నీ తీస్తే వీడియో లెంగ్తి అవుతుంది అనేసి కొన్ని మాత్రమే మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ సాల్ట్ని అయితే వంటల్లో యూజ్ చేయకూడదండి, ఏదైనా క్లీనింగ్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయండి. లేదు మళ్ళీ ఇలాంటి ఏదైనా చేసేటప్పుడు మాత్రమే ఆ పనికి వస్తుందండి. అన్నీ ఈ విధంగానే చేశానండి, చూసారు కదా అన్నీ రెడీ అయ్యాయి. ఒక 4-5 శనగలు మాత్రమే నల్లగా మాడిపోయాయండి, మిగిలినటి అన్నీ కూడా చక్కగా మనము షాప్లో కొంటే ఎలా ఉంటాయో అలా వచ్చేసాయి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.